సిటీ ఇండియా న్యూస్. మేడిపట్నంలో స్థానికంగా భిక్షాటనం చేస్తూ జీవనం సాగిస్తున్న ఓ మహిళ కుమారుడిని కిడ్నాప్ చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మేడిపట్నం నుండి హుమాయనగర్ పిఎస్ పరిధిలో బాలుడు కిడ్నాప్ చేయబడినట్టుగా పోలీసులు గుర్తించారు. జీవంగి బషీరాబాద్ చెందిన షబానా ఆమెకి ఇద్దరు పిల్లలు ఒక కుమార్తె. అయితే కుమారుడితో షబానా బేగం మరియు ఇటీవల హైదరాబాద్కు వచ్చి ఒక నెల నుండి స్థానికంగా భిక్షాటన చేస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తుంది. మేదీపట్నంలో 6 నవంబర్న అర్ధరాత్రి ఎక్స్ రోడ్ డివైడర్ వద్ద ఆమె తన పిల్లలతో కలిసి నిద్రపోయింది. అయితే అక్కడే కొంతమంది గుర్తు తెలియని మహిళలు కూడా నిద్రించారు. సుమారు రాత్రి 2:30 ప్రాంతంలో షబానా బేగం నిద్రలేచి చూసింది. దీంతో ఆమె కుమారుడు కనిపించలేదు. అతనితో పాటుగా మహిళలు కూడా కనిపించడం లేదని తెలిపింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో కుమారుడి కోసం వెతకగా అతడు కనిపించకపోవడంతో షబానా బేగం హుమాయనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో హుమాయనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షబానా బేగం నేను ఆదివారం నాడు ఇక్కడ పనుకున్నా. ఆదివారం అంటే 2:30 అవుతుంది పొద్దున ఉదయం టైంలో. మా బాబుని ఇద్దరు పక్కన లేడీస్ పనుకున్నారు, వాళ్ళే తీసుకుపోయినారు. నేను ఒక పక్కలు చూసేవరకు ఆమె ఏదో తినుకుంటా కూర్చున్నది. ఒక 5 నిమిషాల ముందు చూస్తే పిల్లగాడు లేడు, పనుకుండే అంటే మధ్యలో వేసుకొని పనుకున్నా. బాబు అసలు పోలేసే వరకే లేడు. వాళ్ళిద్దరే తీసుకుపోయినారు. ఒక ఆమె తెల్లామె ఉండే, ఇంకో ఆమె పనుకొని ఉండే పక్కల. జీవన్గి జీవన్గి బషాబాద్ సాయి ఫోన్ లెగ్గైకి నేమాలం. ఎవరు ముస్లింస్ ఉన్నారో హిందూ ఉన్నారో తెలియదు. తుర్కోళ్ళు ఉన్నారో తెలుగు వాళ్ళు ఉన్నారో తెలియదు. కాకపోతే నా పక్కల పనుకున్నారు, అక్కడ ముగ్గురు జెంట్స్ ఉన్నారు, మధ్యలో పనుకుంటే లేడీసే కదా అన్నట్లు అనుకున్నా. తీసుకుపోతారని నాకేం తెలియదు, ఇక దేవుని కేరక. నా మొహమ్మద్ రహీం 2:30 అవుతుంది. అదే నా కొడుకు మీద దయా, నా మీద దయా చూపెట్టి నా కొడుకు దొరికితే చాలంతే.